ఈ ప్రభుత్వం ఏదైతుందో సుమేష్ కుమార్ గారిని క్యాబినెట్ హోదా కల్పించి సలహాదారుగా పెట్టుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే కేసీఆర్ చెప్తాడు మీటింగులల్ల నేను 70,000 పుస్తకాలు చదివినా నేను 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ అంత గొప్ప మేధావికి ఇంకా సలహాలు ఇచ్చేటోళ్ళు అవసరమా అనేది ఒక ప్రశ్న తెలంగాణలో. సరే ఒకవేళ కావాలని ఏదైనా సలహాదారును పెట్టుకున్నప్పటికీ కూడా ఆ సలహాదారులను కేసీఆర్ ఉద్యమం నడిపించిందే ప్రాంతీయత మీద తెలంగాణ ప్రాంతం లోపల ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఆధిపత్యం చేస్తున్నారు, తెలంగాణలో మత భేదాలు ఉన్నారు, తెలంగాణ ఆయన మేమే పరిపాలించుకుంటామని చెప్పి ఉద్యమాన్ని నడిపి నీకు ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ మేధావులను తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తెలంగాణ క్యాడర్కు చెందినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నప్పటికీ ఒక ఫెయిల్యూర్ సెక్రటరీ ఒక ఫెయిల్యూర్ చీఫ్ సెక్రటరీ అతను తీసుకొచ్చినటువంటి ధరణి అనే దాని కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులందరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఫెయిల్యూర్ సెక్రటరీని తీసుకొచ్చి అంటే పనికిరానివాడిని అతను సరైనటువంటి నిర్ణయాలు తీసుకోడు, అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కావు అని చెప్పేసి ధరణి పోర్టు మనకు తెలంగాణ వ్యాప్తంగా తెలియజేస్తున్నప్పటికీ అతన్ని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణలో నియమించడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. తెలంగాణ ఉద్యమం పూర్తిగా 3-3 నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి విషయం లోపల మన నీళ్లు మనకే కావాలి, మన నియామకాలు మనకే కావాలి, మన నిధులను మనమే వినియోగించుకోవాలనేటటువంటి దానితోటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం నడిస్తే ఈరోజు ఎక్కడో బీహార్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు సలహాదారుగా నియమించుకోవడం ఎక్కడో మహారాష్ట్రాలకు సంబంధించిన ఒక సలహాదారుగా నిర్మించుకోవడం ఈ తెలంగాణలో ఉన్నటువంటి డబ్బులను వాళ్లకు నువ్వు జీతభత్యాలు ఇవ్వడము సరైనటువంటిది కాదు. ఇమ్మీడియట్గా సలహాదారులు అందరినీ తొలగించాలి, సలహాదారులను నియమించుకోవాల్సినటువంటి అవసరము. అంటే ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి అసమర్థుడో ఈ ముఖ్యమంత్రి తెలివి తక్కువ వాడో అతనితో పాటు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు కూడా ఏ ఒక్కరికి కూడా తెలివి లేదు అని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం చెప్పదలుచుకుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినంతమంది సలహాదారులను నియమించుకో. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్ర పరిస్థితి, వింత ఆచారము, ఒక దుష్ట సంప్రదాయం నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఐఏఎస్ ఎందరో ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ మరి బీఆర్కు చెందిన ఒక ఐఏఎస్ అధికారిని మరి అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నుంచి అక్కడ బీఆర్ఎస్ ఇప్పించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు మంత్రుల్ని కూడా ఆహ్వానించే విధంగా ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చి మరి గౌరవ ఐఏఎస్ని ఐపీఎస్ని అందరినీ అవమానపరిచే విధంగా మరి ఆయనకు ఆ హోదా ఇవ్వడం ఆ హోదా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఆత్మూరు బుర్లి లాంటి వాళ్ళు ఇంకా ఎందరో మేధావులు ఈరోజు మనకు రిటైర్ అయి తెలంగాణకు సేవ చేయడానికి వాళ్ళు వాళ్ళ 6 సంవత్సరాల పదవీకాలం ఉన్నప్పటికీ కూడా రవీంద్ కుమార్ లాంటి వాళ్ళు కానీ ఆత్మూరు బుర్లి లాంటి వాళ్ళు కానీ పెద్దలు ఇక రిటైర్ అయ్యి సమాజానికి సేవ చేయడానికి ముందుకొచ్చారు. అలాంటి వాళ్ళని కాదని మరి బీఆర్లో ఉన్నటువంటి బీఆర్కు చెందిన వ్యక్తికి మరి తెలంగాణకు సంబంధించిన విషయాలు మరి ప్రభుత్వ స్థలంగా మరి ఎలా నియమించుకోవడం మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆయన పదవిని తీసేసి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పెద్దల్ని ఎవరినైనా ఇవ్వాలి ఆ పదవి. ఎందుకంటే మన నిధులు మన విధులు మన నియామకాలు అని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి 12 మంది బలిదానాలు చేస్తే మరి ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత ఇటువంటి ఒక విచిత్ర పోకళ్ళ చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తగదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆయన విధుల నుంచి తొలగించి తెలంగాణ నుంచి ఆయన తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఈ పని చేయాలి మిత్రులారా, మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, ఇది షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ప్లీజ్ 1 మినిట్ కేటాయించండి దానికోసం, లైక్ చేయండి, తర్వాత గ్రూప్లలో షేర్ చేయండి వాట్సాప్లో.
లైక్ చేయండి, ఇట్లా షేర్ కూడా చేయొచ్చు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఫస్ట్ ఒక్క క్షణం కేటాయించండి ఈ లైక్ కార్యక్రమానికి ప్లీజ్.